మనం ఒక వాదాన్ని ద్వేషిస్తున్నాం తాలిబనిజాన్ని ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా తాలిబన్లు చేసేటువంటి పరిపాలనని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు నడిపేటువంటి ఏ పార్టీ కూడా ఈరోజు వరకు ఖండించలేదు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి తాలిబన్లు దుర్మార్గులు తాలిబన్లు అరాచకవాదులు అలాంటి ప్రభుత్వం ఉండటం ఆఫ్ఘనిస్తాన్లో తప్పు అని ఎవరన్నా మాట్లాడుతున్నారా ఒక్కడు మాట్లాడాడు సిరియా గురించి పాలస్తీనా గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం పాలస్తీనా కోసం పాలస్తీనా వాడేమో భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తాడు భారతదేశాన్ని అవమానిస్తాడు కానీ ఆ పాలస్తీనా వాడికి మాత్రం వీళ్ళెళ్ళి కాళ్ళు వత్తి ఆ పాలస్తీనాని అటాక్ చేసేటువంటి ఇజ్రాయెల్ దగ్గరికి పోను కూడా పోలేదు ఆ ఇజ్రాయల్లో ఇచ్చేటువంటి ఆయుధాలు మనకు అనేక యుద్ధంలో సహకరించినా కూడా అంటే మనకి మన ప్రజల ప్రాణాలు దేశపు ఆస్తి దేశపు భద్రత కంటే కూడా ఓట్ల దరిద్రపు రాజకీయాలు అనేది ముఖ్యం భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి అంటే ముస్లిముల్లో ఉన్నటువంటి మెజారిటీ కాదు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది ఎవ్వరూ కూడా తీవ్రవాదాన్ని అంగీకరించరు తీవ్రవాదాన్ని అంగీకరించేటువంటి వాడు కుల జాతి మతంతో సంబంధం లేకుండా మూర్ఖాతి మూర్ఖుడైనటువంటి నీచుడు తీవ్రవాదాన్ని సమర్థించేవాడు ఉరికి అర్హుడు నరికి పారేయడానికి అర్హుడు అది ఈవెన్ ముస్లిములు కూడానే భావిస్తారు అంతేగాని వాళ్ళు కూడా తీవ్రవాదాన్ని ఏం భుజానేసుకోరు కానీ వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అన్నటువంటి కోణంలో పాకిస్తాన్కి అనుకూలంగా వాళ్ళు ఏదో ఫీల్ అవుతారంటూ వాళ్ళని అవమానిస్తారు వీళ్ళు రెండవది వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇక్కడ లేని తీవ్రవాదాన్ని సృష్టిస్తారు హిందూ తీవ్రవాదం అనే పదాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది ఆ రోజున దిగ్విజయ్ సింగ్ చిదంబరం లాంటి వాళ్ళు లే పేలుళ్ళకి పాల్పడింది ఒకళ్ళైతే వేరే వాళ్ళ పేర్లు చెప్పి తద్వారా పిచ్చ రాజకీయాలు నడిపినటువంటి నీచాతి నీచమైనటువంటి పరిస్థితి ఆ రోజు అట్లాగే రైలులో ఉన్నటువంటి కరసేవకులు వెళ్తూ ఉండగా భోగి భోగిని తగలబెట్టేస్తే అసలు ఆ చర్చనే జరగనీయకుండా ఆ తర్వాత దానికి ప్రతీకారంగా జరిగినటువంటి గొడవనే హైలైట్ చేస్తూ సాగినటువంటిది ఈరోజు వరకు అదే దుర్మార్గం దాని ద్వారా కొంతమందిని మానసికంగా రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపుకి ప్రోత్సహించినటువంటి నీచాతి నీచత్వం ఇక్కడే ఉంది మరొక వైపున ముజు ముజిఫరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి గొడవలైన ఇక్కడ ఒక కోణంలో అంటే జరుగుతున్నది నేరమైతే నేరాన్ని కాస్త బుజ్జగింపు రాజకీయం కోసం రెచ్చగొట్టడం అనేటువంటిది వీళ్ళు చేసుకొచ్చింది ఇప్పటికీ కూడా అదే నీచ రాజకీయం నడిపిస్తూ ఉన్నారు లేని ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా సృష్టించేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ తాలిబన్లతో సమానం అన్నటువంటి ఆర్ఎస్ఎస్ దేశంలో ఆర్ఎస్ఎస్ తరఫున సేవికా సంఘ్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా మహిళలందరూ అందులోనే ఉంటారు అందులో మళ్ళీ దుర్గాశక్తి అని ఒక టీం ఉంటారు ఆయుధ శిక్షణ కూడా ఇస్తారు మహిళలకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు చేస్తారా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను అసలు బయటికి రాణిస్తారా బయటకు వస్తే శిక్షిస్తున్నారే అక్కడ ఉద్యోగాలు చేయనీరే బట్ మరి ఈ రోజున సైన్యంలో కూడా మహిళలకి రిజర్వేషన్లు కల్పించి పెంచుకెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి ఎలా సాధ్యమవుతుంది మనం మన వాళ్ళని అంటే మనం ఒక ఓట్లని తెప్పించుకోవడం కోసం ఈ దేశంలో మెజారిటీ ప్రజల కులాల వారీగా ప్రాంతాల వారీగా నాయకుల వారీగా విడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం తిట్టినా పర్లేదనేటువంటి నీచత్వం ఎందుకు పెరుగుతోంది జావేద్ గారు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాట అదే లేదా రాహుల్ గాంధీ నా వెనకాల నలుగురు మహిళలు ఉన్నారు మోహన్ భగవత్ వెనకాల నలుగురు మహిళలు నరేంద్ర మోడీ ఇప్పుడు మహిళలకు సమావేశం లేకపోతే భారతీయ జనతా పార్టీ సమావేశంలో మహిళలు కాకుండా భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు కాకుండా ఓన్లీ పురుష కార్యకర్తలు ఉన్నారు అందులో కామన్ సెన్స్ పాయింట్ కదా దాంట్లో ఇలాంటిదే ఈ దేశంలో మెదళ్ళ మీద అంటే భావజాలని నాశనం చేస్తారు నిజాన్ని నాశనం చేసి అబద్ధాలను ప్రచారం చేసి ఈ దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రగతిని దెబ్బతీస్తున్నారు ఎవడో ఎర్రి ఎదవలు చేసేటువంటి కామెంట్లకి ఈ ఎదవలు ఇక్కడి నుంచి కూర్చోబెట్టి సహకరిస్తున్నారు లేకపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి మంచిని ప్రమోట్ చేయడం కాకుండా చిన్న చిన్న సంఘటనల్ని భూతద్దాలు వేసి చూపించి అక్కడెక్కడో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని మించి మాట్లాడాలంటే ప్యాంటులు తడుపుకునేటువంటి నీచత్వం ఏంటో అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు దేశం గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది